అందరికీ నమస్కారం. మిత్రులారా, సీరం క్రియాటినిన్ ఇందులో బాగా ఈ రీడింగ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ల్యాబ్ టెస్టులు కూడా ప్రతి ఒక్కరికి అవునన్నా కాదన్నా సీరం క్రియాటినిన్ టెస్టులు చేయించడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే సీకేడీ కేసెస్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజెస్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఎక్కువ కావడంతో క్రియాటిన్ లెవెల్స్ మీదే ఫోకస్ అంతా ఉంటుంది. ఎందుకంటే క్రియాటిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు సీరం క్రియాటిన్ ఒకటి, అలాగే బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్ లెవెల్స్, వీటిని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. బేసికల్గా వీటి ఫంక్షన్తోనే తెలుస్తుంటుంది జిఎఫ్ఆర్, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. దీంతో వీటన్నిటి చూసి అల్టిమేట్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ క్రియాటిన్ లెవెల్స్ తగ్గితే మనకు సీకేడీ కంట్రోల్లోకి వచ్చినట్టు. అది 1, 2, 3, 4 గ్రేడ్స్ అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 దాకా వెళ్తుంది. గ్రేడ్ 4 దాకా వెళ్ళిపోతే అంటే గ్రేడ్ పెరిగే కొద్దీ దానికి డయాలసిస్ చేయాల్సిన అవసరం పెరుగుతుంది అని అంటాం. అంటే దాని ఫిల్ట్రేషన్ తగ్గిపోతుంది. అలాగే యూరిన్లో ప్రోటీన్ రావడం, ప్రోటీన్ యూరియా కేస్ అంటారు. అంటే ఫిల్ట్రేషన్ డ్యామేజ్ అయిందని అంటాం. ప్రోటీన్ అనేది అతిపెద్ద మాలిక్యూల్, ఆ మాలిక్యూలే బయటకు వచ్చిందంటే దాని ఫిల్ట్రేషన్ సరిగ్గా లేనట్టే. ఇప్పుడు ఈ సీరం క్రియాటినిన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే ఇంకా తగ్గు అని చెప్పి మాట్లాడుతుంటారు, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాం బేకింగ్ సోడాతో. సో దాన్ని బేకింగ్ సోడా ఇప్పుడు సోడియం బైకార్బోనేట్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు, అల్లపతిలోనే ఇస్తున్నారు, తీసుకోండి అని చెప్పి. సరే, దాని పక్కన ఈరోజు ఇంకొక రెమెడీతో నేను వచ్చాను. మనకి ఈ సీరం క్రియాటిన్ లెవెల్స్ తగ్గాలి అంటే 100% ఇది బాగా పనిచేస్తుంది. దీనికి కావాల్సినవి ఎక్కడో బయటకే వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గరే ఉంటాయి. కాకపోతే మనము వాడేటువంటి ఈ పదార్థాల్లో నిజంగా అంత ప్రాపర్టీస్ ఉన్నాయా అని మనం నమ్మం నిజంగా చెప్పాలంటే. ఏందో తెలుసా? చామంతి పూలు వాడి మనము క్రియాటిన్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. చామంతి పూలు ఏదో తలలో పెట్టుకునేదానికి, దేవుడికి పెట్టుకునేదానికి మాత్రమే కాదు, క్రియాటిన్ లెవెల్స్ సీకేటీ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఆ చామంతి పూలలో ఆల్ఫా బిసోబోలోల్ ఇది ఒక పదార్థం ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. అలాగే ఆల్ఫా బిసోబోలోల్ ఆక్సైడ్స్ ఏబి అని చెప్పి వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా కాకుండా మ్యాట్రిసాన్ అని చెప్పి ఇంకొక ఆల్కలైడ్ కూడా ఉంటుంది. ఈ పదార్థాలు ఎటువంటివి ఉంటాయి? ఇవన్నీ ప్లాంట్కి సంబంధించినవి. వీటిని తీసుకుంటే మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అవి మెటబోలైజ్ అయిపోయి యాంటీ ఆక్సిడెంట్స్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో తయారవుతాయి. యూనివర్సిటీ ఆఫ్ మ్యాక్రోన్ యుఎస్ఏ వాళ్ళు 2018లో ఒక టెస్ట్ చేశారు. అంటే దీన్ని వాడడం వల్ల క్రియాటిన్ లెవెల్స్ పడిపోతున్నాయి, అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్, యూరియా, బ్లడ్ యూరియా లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, దీన్ని వాడాలి, దీన్ని మెడిసిన్ లెక్క తయారు చేయండి అని చెప్పి దీన్ని నానో పార్టికల్స్, అంటే ఇంకా ఫైన్ గ్రాన్యులర్ చేసేసి దీన్ని నానో పార్టికల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ తీసుకున్నారు, వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి ఈ చామంతి పూలని మనం వాడుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేయాలి దీనికి, ఏంటో తెలుసా? మొక్కపుట్టలు, మొక్కజొన్న పొత్తులు మనం తింటాం, కాల్చుకొనో లేకపోతే ఉడికించుకొని ఏదో రకరకాల తింటాం కదా. తినడానికి ముందు ఏం చేస్తాం? దాని మీద ఈ పైన కవర్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తాం. తర్వాత పైన ఈ బొచ్చులాగా ఉంటుంది, జుట్టును మొత్తం పీకేసి దాన్ని కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాం. మీరు తినేది ఓకే, అది ఆహారంగా పనిచేస్తుంది, కానీ మెడిసిన్గా పనిచేసేదాన్ని పడేస్తున్నారు మీరు. ఎందుకు తెలుసా? ఆ జుట్టు కార్న్ సిల్క్ అంటారు దాన్ని. కార్న్ సిల్క్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, న్యాచురల్ డయూరిటిక్. అది అంటే దాంట్లో ఉండేటువంటి కాంటెంట్, ఫ్లేవనాయిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా విపరీతంగా ఉంటాయి దీంట్లో. దీంట్లో కూడా ఆ జుట్టులో కూడా మీకు కావాలి ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫ్యాటు, దాంతోపాటు ఫైబర్, ఇవి కూడా కాకపోతే ఇవి రా ఫామ్లో ఉంటాయి. దాన్ని తీసుకుంటే మీకు బ్లాడర్ హెల్త్ అనేది బాగా పెరుగుతుంది, అంటే బ్లాడర్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫిల్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, అలాగే
ఈ యూరినరీ బ్లాడర్స్ బ్లాడర్కి అటాచ్ అయినటువంటి అదే ఏవైతే యురేటర్స్ అంటాం కదా, ఆ యురేటర్లో ఎక్కడ బ్లాకేజ్లు రాకుండా చూస్తుంది, ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉన్నా కానీ క్లియర్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంది. చాలా దాని మీద రీసెర్చ్ విపరీతంగా జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కార్న్ సిల్క్ని వాడతారు అన్ని, అంటే టర్కీ, చైనా, అమెరికా ఇటువంటి చోట్ల కార్న్ సిల్క్ని డైరెటిక్ లాగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి దానికి వాడుతూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల నుంచి. అలాగే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ తగ్గించుకునేదానికి, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకునేదానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఈ రెండు మనకు కావాలి. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఆ చామంతి పూలు తీసుకొని దాన్ని కింద తొడుగులు తీసేసేయాలి, ఓన్లీ పూలు మాత్రమే తీసుకోవాలి. దాన్ని బాగా ఎండబెట్టాలి, ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసేసేయండి. పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. అలాగే ఈ కార్న్ సిల్క్ ఇప్పుడే దొరుకుతుంది, సీజన్ అన్ని సీజన్లో దొరకదు. ఈ సీజన్లో వెళ్ళి అది ఊరికే దొరుకుతుంది, ఒలిచాడు పడేస్తుంటారు. ఆ కార్న్ సిల్క్ని తీసుకొని దాన్ని కూడా బాగా ఎండబెట్టాలి, ఏమాత్రం తడి లేకుండా ఎండబెట్టి దాన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనకు సీకేడీ తగ్గడానికి ఏం చేయాలంటే, ఒక హాఫ్ స్పూన్ కార్న్ సిల్క్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ ఈ చామంతి పూల పౌడర్, ఈ రెండు తీసుకొని ఒక కప్పులో వేసేసి దాంట్లో బాగా మరగా కాచినటువంటి నీళ్లు పోయాలి. అవి వేసి ఉడకబెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయాయి. మరగా కాచిన నీళ్లు పోసి దాని మీద మూత పెట్టేసేయాలి. ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి, అప్పుడే దాంట్లో ఉండేటువంటి కాంటెంట్ వచ్చేస్తుంది. దాన్ని టీ తాగినట్టు తాగాలి. వాడాల్సిన కప్పు ముఖ్యంగా చెప్తున్నా పింగాణివి, ఇటువంటివి వాడాలి. స్టీల్వి లేకపోతే రాగివి ఇటువంటి మెటల్ అస్సలు వాడకూడదు, కేవలం పింగాణి ఇటువంటివే వాడాలి. క్రోకరీ దాంతో పొద్దున సాయంత్రం 2 టైమ్స్ తీసుకోగలిగితే 3 మంత్స్, మ్యాక్సిమం 3 మంత్స్ టైం. కొంతమంది బాడీలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రేజ్లో ఉంది ప్లస్ డ్యామేజ్ ఎంత జరిగింది అనే దాన్ని చూసి వాళ్ళకి మ్యాక్సిమం 3 మంత్స్లో మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతాయి. క్రియాటిన్ లెవెల్స్ వచ్చి ఆల్మోస్ట్ 18-22% ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. యూరిక్ యాసిడ్ అయితే 46-74% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బ్లడ్ యూరియా 52-56% పడిపోయింది. నార్మల్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 80 ఉన్నటువంటి జిఎఫ్ఆర్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 3rd stage, 4th stage ఉన్నటువంటి సీకేడీ కేసుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే 80 ఉన్నటువంటి జిఎఫ్ఆర్ లెవెల్ 140-152 పెరిగిందట. అంత అద్భుతంగా పనిచేస్తుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది దీన్ని. కాబట్టి మిత్రులారా, ఇంకోటి మనకు దొరికింది, ఇంకొక ఆప్షన్ వద్దున దీన్ని స్ట్రిక్ట్గా వాడండి, రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి, సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజీ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమాన్ని మీరు రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.